నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు ఎల్లముందుగా హెడ్లైన్స్ 25 కోట్లతో వేల్పూర్ మోతే వంతనను ప్రారంభించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భీమగల్లో 284 సేవారాల జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజల సౌకర్యార్థం ప్రతి గ్రామాల్లో కటెరెలకు కార్యక్రమం అందరూ సద్వినియోగ పరచుకోవాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి పిలుపు మన ఊరు మనబడి కార్యక్రమంలో 7 లక్షల నిధులతో భీమగల్ పాఠశాల పనులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మోతే గ్రామాల్లో రికార్డు సమయంలో హై లెవెల్ వంతెనల నిర్మాణాలు పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషం కలిగించిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షాతిరేకలు వెలిబుచ్చారు వేల్పూర్ పెద్దవాగుపై 15 కోట్లతో నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జ్ తో పాటు మోతే కప్పలవాగుపై 12 కోట్లతో నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అట్టహాసపు ఏర్పాట్ల నడుమ గురువారం ప్రారంభోత్సవాలు చేశారు ఈ వారధుల నిర్మాణాలతో వేల్పూర్ భీమగల్ మార్గంలో రవాణా సదుపాయం మరింతగా మెరుగుపడినట్లు అయ్యింది ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కేవలం 4 నెలల వ్యవధిలోనే తన సొంత నియోజకవర్గంలో 2 హై లెవెల్ వంతెనలను పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు ఇంత స్వల్ప వ్యవధిలో బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తి చేయవచ్చని ఆచరణాత్మకంగా నిరూపించిన ఆర్ఎన్పీ అధికారులు స్థానిక కాంట్రాక్టర్లను మంత్రి అభినందించారు రికార్డు టైంలో పూర్తయిన వేల్పూర్ మోతే బ్రిడ్జిలు రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలవబోతున్నాయని పేర్కొన్నారు బ్రిడ్జిల నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బి ఎస్సీ రాజశేఖర్ రెడ్డి స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు మోతే గ్రామంలో కూడా ఇక్కడ వాగు మీద బ్రిడ్జ్ కట్టుకోవడం కప్పల వాగు మీద 12 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ను మంజూరు చేసుకొని దీన్ని కూడా రికార్డ్ టైంలో 4 నెలల టైంలోనే కట్టుకోవడం జరిగింది రాష్ట్రంలో ఇప్పటి మట్టుకు ఇంత త్వరగా కట్టబడినటువంటి సంఘటనలు లేవు మొత్తం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కావచ్చు మన రాష్ట్ర చరిత్రలో కావచ్చు 200 మీటర్లు ఉన్న ఒక బ్రిడ్జ్ 4 నెలల కాలంలో కట్టుకోవడం హై లెవెల్ బ్రిడ్జ్ అనేది అది రికార్డ్ టైంలో పూర్తి మా ఆర్ఎన్బి అధికారులు మా ఎస్సీ గారు రాజేశ్వర రెడ్డి గారు మా ఏఈ గారు ముఖ్యంగా మా ఏఈ నర్సయ్య గారు మరి అట్లనే కాంట్రాక్టర్లు ఇద్దరు రెండు కాంట్రాక్టర్ రెండు బ్రిడ్జిల కాంట్రాక్టర్లకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఇదొక్క మీ యొక్క పనితనం మొత్తం రాష్ట్రానికే మార్గదర్శకం కాబోతున్నది అంటే బ్రిడ్జిలు ఇట్లా కూడా కట్టచ్చు ఇంత తొందరలో కట్టచ్చు అని మీరు నిరూపించారు ఇవాళ కాబట్టి మీ అందరికి కూడా నా అభినందనలు నేను మోతే వేల్పూర్ గ్రామ ప్రజలకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ మట్టి బిడ్డగా మీకు ఈ విధంగా సేవ చేసుకునే అదృష్టం నాకు కలిగింది మరి ఇంత గొప్పగా ఇవాళ రెండు బ్రిడ్జిల్ని ప్రారంభోత్సవం చేసుకున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది చాలా సంతోషంగా ఉన్నది నా ఇంటి కోసం చేసిన ఫీలింగ్ నాకు కలుగుతూ ఉన్నది కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ రెండు బ్రిడ్జిలు కూడా మంజూరు చేసినందుకు మనందరి ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా పక్షాన మనందరి పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అర్చనగారి రాజశేఖరరెడ్డి అన్నారు ఆర్మూర్ పట్టణంలోని 12వ వార్డు 31వ వార్డులో కంటి వెలుగు కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కంటి వెలుగు కేంద్రానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు వైద్యాధికారులు సైతం ఓపికతో ప్రజలందరినీ పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు సూచనలు కంటి అద్దాలు అందివ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వినీత పవన్ వైస్ చైర్మన్ మున్ను వార్డు కౌన్సిలర్లు లింగంపల్లి భాగ్య శివకృష్ణ తాటి హనుమన్లు నాయకులు అయ్యప్ప శ్రీనివాస్ ఫయాజ్ హెల్త్ సూపర్వైజర్ చంద్రశేఖర్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ ఆరోగ్య శాఖ అధికారులు ఏఎన్ఎంలు ఆశాలు తదితరులున్నారు ప్రతి ఒక్కరికి యొక్క కంటి చికిత్స చేయించాలని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారు మమ్మల్ని కూడా ఈరోజు పంపించడం జరిగింది తప్పకుండా
ఏ గల్లీలో ఈ ప్రోగ్రామ్ ఉన్నా గానీ మనందరం వెళ్దాం ప్రజలను చైతన్యపరుద్దాం ఏదైతే ఒక బృహత్కార కార్యక్రమాన్ని అందరికీ మంచి కంటి చూపునియాలన్న ప్రభుత్వ దేయాన్ని మనం ఆ సంకల్పాన్ని నిర్వేర్చడానికి కృషి చేద్దాం అని చెప్పేసి తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు మాకు ఒకటే చెప్పిరు ఇది పెద మనసులకు మంచి చూపునిచ్చే కార్యక్రమం మరి అధికారులకు కూడా ఎక్కడ ఏ లోటు ఉన్నా గానీ తీర్చామని చెప్పేసి చెప్పడం జరిగింది దాని యొక్క టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ ని రీచ్ కావడానికి మనందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని పని చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ గ్రూప్ 2 అప్లికేషన్ ప్రక్రియ 15 రోజుల పాటు పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 2 నోటిఫికేషన్ నిరుద్యోగులకు ఊరట కల్పించిందని కానీ ప్రభుత్వం ఫిబ్రవరి 16వ తేదీ వరకే సమయం కేటాయించడంతో సైట్ సహకరించకపోవడం వల్ల చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారని ప్రభుత్వం స్పందించి దరఖాస్తు సమయాన్ని మార్చి 10 వరకు పెంచి నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు సందర్భంగా భారతీయ జనతా పార్టీ గ్రూప్ 2 అప్లికేషన్లు పెట్టాలనుకుంటారో ఆ విద్యార్థులకు ఉపశమనం కలిగించే విధంగా మీరు ఉద్యోగార్థు అవకాశాలు వచ్చే విధంగా మార్చి 10వ తారీఖు వరకు ఈ గ్రూప్ 2 అప్లికేషన్లు తీసుకునే విధంగా మీరు దాని గడువు పెంచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు బంజారాల జనాభా అధికంగా ఉన్న రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్ ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో సైతం తెలంగాణలో గిరిజనుల అభివృద్ధి కోసం అమలవుతున్న కార్యక్రమాలు కానరావని పేర్కొన్నారు బాల్కొండ నియోజకవర్గం భీమగల్ మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి ముగింపు ఉత్సవాలకు గురువారం అధికారికంగా నిర్వహించారు ఈ వేడుకల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు 50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన బంజారా భవన్కు ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అడవి బిడ్డలైన బంజారాల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారి అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 700 తాండాలు మాత్రమే గ్రామ పంచాయతీలుగా ఉండేవని గిరిజనులకు పాలనాధికారం కల్పించాలనే లక్ష్యంతో 500 జనాభా కలిగిన ప్రతి తాండాను గ్రామ పంచాయతీ హోదా కల్పించడంతో రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా 2400 తాండాలు జీపీలుగా అవతరించాయని వివరించారు గ్రామ పంచాయతీలకు పక్కా భవనాల నిర్మాణం కోసం ఒక్కో జీపీకి 20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు బోధించిన బోధనలు అదే విధంగా అతను ఆచరించిన ఆచరణ మార్గాల వలన ఈరోజు మనం అతన్ని దైవంగా భావించి పూజలు జరుపుకుంటూ ఉన్నాము సో అతను మనకి రిలీజియస్ రిఫార్మర్ అంటే ఒక సంఘ సంస్కర్త లాగా పనిచేయడం జరిగింది అప్పట్లో ఆయన బోధనలు అంటే మనకి నేచర్ అంటే అడవుల్ని తల్లిలా భావించాలి అదే విధంగా వనజాతిని మనమే పరిరక్షించుకోవాలి అనేది చెప్పడం జరిగింది ఈ రోజు కూడా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా హరితహారం కార్యక్రమంలో కూడా మనకి అడవుల్ని పెంపొందించే కార్యక్రమం అనేది జరుపుతూ ఉన్నాము అదే విధంగా అహింసా మార్గాన్ని పాటించాలి మద్యానికి దూరంగా ఉండాలి 1276 కోట్ల నిధులను వెచ్చిస్తూ ప్రతి తాండాకు ప్రభుత్వం రోడ్డు సదుపాయం కల్పించిందని తెలిపారు 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న గిరిజన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అమలవుతుందని గుర్తు చేశారు అన్నింటికీ మించి గిరిజన బిడ్డలకు అధునాతన సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యాబోధన అందాలనే తాపత్రయంతో కొత్తగా 300 వరకు ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కేవలం 25 వరకు మాత్రమే ఉండేవని అన్నారు ఈ కార్యక్రమంలో భీమగల్ మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమలత సురేందర్ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల ఎంపీపీ మహేష్ జడ్పీటీసీ రవి జడ్పీ కోప్షన్ మోయిజ్ పాల్కొండ నియోజకవర్గ ప్రత్యేక అధికారి సింహాచలం జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగూరావు ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు బంజారా సేవా సంఘం ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ తాండాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గిరిజనులు పాల్గొన్నారు
ఒక రెసిడెన్షియల్ స్కూల్ ని ఒకటి పెట్టండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మనం చేస్తాం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బంజారాలకు సంబంధించి అన్ని గొప్ప పనులు వారు చేసి పెట్టినారు మనకు తెలంగాణ రాకున్న మొదలు ముఖ్యమంత్రి గారు ప్రతి ఊరు తిరిగిన వ్యక్తి అనేక తాండాలు ఆయన చూసిన వ్యక్తి అడవి బిడ్డలు పడుతున్న బాధలు ఆయన ఎరిగిన వ్యక్తి ఈ రోజు రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం ఆడబిడ్డ పెళ్లి చేస్తే 100,000 రూపాయలు ఏదైతే ఇవాళ ఇస్తున్నాడో ముఖ్యమంత్రి గారు ఒక తాండాలో చూసి అడవి బిడ్డలు పడుతున్న బిడ్డల పెళ్లి చేయాలంటే మన బంజారాలు పడుతున్న బాధల్ని ఒక తాండాలో స్వయంగా చూసి ఉద్యమ సమయంలో తెలంగాణ అంటూ రావడం జరిగితే ఆ భగవంతుడి దయతోటి తప్పకుండా ఇటువంటి పేదలకు సహాయం చేయాలని ఆ రోజే అనుకుని ఆయన ముఖ్యమంత్రి కాగానే కళ్యాణ లక్ష్మి పథకాన్ని పెట్టుకొని ఇవాళ 100,000 రూపాయలు ఆడబిడ్డ పెళ్లి చేస్తే ఇంటికి పంపిస్తూ ఉన్నారు దేశంలో ఎక్కడ కూడా లేదు ఇటువంటిది మా రాజ్యం మా తాండ మాది మాకు కావాలి మేము తాండాలం ఉంటాం తక్కువ మంది ఉంటాం వేరే పెద్ద ఊరి మీద ఆధారపడి ఉంటాం సర్పంచమో పెద్ద ఊరు నుంచి అవుతాడు మా తాండాలను ఎవరు పట్టించుకోరు కాబట్టి మా తాండానే గ్రామ పంచాయతీ కావాలి మా సర్పంచ్ మాకే ఉండాలి అని చెప్పి మన బంజారాల కోరిక ఎక్కడ దేశంలో ఎవరు కూడా ధైర్యం చేయలే ఒకటేసారి 500 జనాభా ఉన్న ప్రతి తాండాను కూడా గ్రామ పంచాయతీగా చేయాలని చెప్పి 2,400 గిరిజన తాండాలని ఒకటేసారి గ్రామ పంచాయతీలుగా చేసింది ఆయన ఇంతకుముందు 1,100 ఉండే ఇప్పుడు 2,400 కొత్తగా గ్రామ పంచాయతీలు చేసి 3,500 గ్రామ పంచాయతీలు దాదాపు 3,100 సారీ కొత్తగా ముఖ్యమంత్రి గారు 2,400 గ్రామ పంచాయతీలు చేసింది ఇవాళ 20 లక్షల రూపాయలతోటి ప్రతి తాండాలో ఇవాళ గ్రామ పంచాయతీ తాండాలో 20 లక్షల రూపాయలతోటి ఇవాళ పంచాయతీ బిల్డింగ్లు కూడా మంజూరు చేసుకోవడం జరిగింది పోడు భూమి రైతులకు ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు సిరికొండ మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2022 అటవీ సంరక్షణ నియమాలను ఉపసంహరించుకోవాలని ఆదివాసీ గిరిజనులకు అన్యాయం చేసే కుట్రను మానుకోవాలని సూచించారు ఎన్నికల్లో గెలవాలనే పోడు భూములు రైతులకు ఖచ్చితంగా పట్టాలు ఇస్తామని చెప్పి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ జాప్యం చేయడం మానుకొని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని లేదంటే పోడు రైతుల కోపాగ్నికి బలికాక తప్పదని హెచ్చరించారు ఈ సమావేశంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజా సంఘాల నాయకులు తదితరులున్నారు నేను పట్టాలు ఇప్పిస్తాను చెప్పారు ఇప్పటికైనా వెంటనే ఆ విషయాన్ని మర్చిపోకుండా వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పియాలని చెప్పి లేకపోతే రైతుల కోపాగ్నికి బలికాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం మోడీ మత విధి విషయాలు రెచ్చగొట్టి రైతుల్ని కార్మికుల్ని ప్రజలను విభజించి కుట్ర చేస్తూ ఉండు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మోడీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ నూడెమక్షగా మేము తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దాడులను ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ మహిళా నాయకురాలు విజయభారతి పట్టణ అధ్యక్షుడు అనిల్ కుమార్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని రోజు రోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుందని అత్యాచారాలు చేసిన వారిని కఠినంగా శిక్షించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు దేవరకొండ మహిళా మోర్చా అధ్యక్షురాలిపై లైంగిక దాడి చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని అదేవిధంగా ఎంజీఎంలో లవ్ జిహాదీ వేధింపులకు తట్టుకోలేక వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు ప్రయత్నించడం జరిగిందని ఘటనలపై రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని అత్యాచారాలకు పాల్పడి మహిళలను హింసిస్తున్న వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు ఆమెను ఇబ్బంది పెట్టడం కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది ఏఎంసీలో ఒక అమ్మాయి ప్రీతి అనే అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిందంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం మతోన్మాది ఈ లహు జియా పేరు మీద ఆమెను వేధించడం కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది గుండాలు రౌడీలు చేరి ఒక ఆడపిల్లని లైంగికంగా వేధిస్తుంటే అధ్యక్షురాలు ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది ఎక్కడ పోయినరు మీరు అందరూ అలాగే నిన్న ప్రీతి అనే అమ్మాయి కేఎంసి వరంగల్లో ర్యాగింగ్ కి బలయ్యి తను కూడా ఆత్మహత్య పాల్పడింది ఎక్కడ పోతుందో అర్థమవుతలేదండి ఈ దినము నాకు చాలా బాధాకరంగా ఉంది
ఇటువంటి మూర్ఖులను ఖచ్చితంగా శిక్షించాలని నేను ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మన ఊరు మనబడి కార్యక్రమం కింద 7 లక్షల రూపాయలు మంజూరు చేయించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని భీమగల్ పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో చేపట్టిన వనరులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సులేందర్లు కలిసి ప్రారంభించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం మన ఊరు మనబడి కార్యక్రమం కింద 7 లక్షలతో పాఠశాలలో వివిధ పనులు చేయడం జరిగింది. అట్టి పనులను ప్రారంభించారు. అదేవిధంగా పక్కనే ఉన్న నాక్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించి శిక్షణ పొందుతున్న విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్, సెంటర్ ఇన్ఛార్జ్ దిలీప్, ట్రైనర్ రమేష్, రుచిత, ఓంకార్, కమిషనర్ రాజేందర్, ఎంఆర్ఓ శ్రీధర్, నాయకులు డాక్టర్ ముత్తెన్న, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ గ్రామంలోని పెదవావుపై నిర్మింపజేసిన హైలెవల్ బ్రిడ్జ్కు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి పేరును నామకరణం చేస్తూ గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించి ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందని సర్పంచ్ తీగల రాధామోహన్, ఉప సర్పంచ్ పిట్ల సత్యం తెలియజేశారు. రాష్ట్రంలోని అతి స్వల్ప వ్యవధిలో కేవలం 4 నెలల్లో హైలెవల్ బ్రిడ్జి నిర్మింపజేసిన ఘనత మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి దక్కుతుందని వేల్పూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం కొనియాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ తీగల రాధామోహన్, ఉప సర్పంచ్ పిట్ల సత్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కని విని ఎరుగని రీతిలో అతి స్వల్ప సమయంలో వేల్పూర్ పెదవాగుపై 15 కోట్ల నిధులతో హైలెవల్ బ్రిడ్జి నిర్మింపజేయడం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కార్యదక్షతకు నిదర్శనమని అన్నారు. తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి ఆశయ సాధనతో బాల్కొండ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ పెదవాగుపై నియమింపజేసిన హైలెవల్ బ్రిడ్జికు కీర్తిశేషులు వేముల సురేందర్ రెడ్డి పేరు నామకరణం చేయడం జరిగిందని తెలిపారు. గ్రామంలో బైపాస్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్తో పాటు 4 లైన్ల బీటీ రోడ్డు పనులను అతి స్వల్ప వ్యవధిలో పూర్తి చేసుకుని పట్టణాన్ని తలపించే విధంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు. బాల్కొండ మండల పరిధిలోని కిసాన్ నగర్లో గురువారం కంటి వెలుగు శిబిరాన్ని జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి లావణ్య వెంకటేష్, ఎంపీడీఓ సంతోష్ కుమార్లు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని నిరుపేదలందరికీ కంటి చూపు అందించాలనే లక్ష్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేటి నుండి 17 రోజుల పాటు కిసాన్ నగర్లో రోజుకు 150 మంది చొప్పున మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తారని వారు చెప్పారు. ఎంపీటీసీ సభ్యుడు రామరాజు గౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, వైద్యులు డాక్టర్ పవన్, డాక్టర్ స్రవంతి, ఆప్తరాజిస్టు శ్రీనివాస్ గౌడ్, సచివాలయ కార్యదర్శి రేణుకాదేవి, హెల్త్ సూపర్వైజర్ వాణి, ఏఎన్ఎం విమల, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు శరత్, పలు వార్డు మెంబర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం మన మండలంలో ఇప్పటికే ఈ టీం వాళ్ళు 3 గ్రామంలో పూర్తి చేసుకుని 4వ గ్రామంగా కిసాన గ్రామంలో ఈరోజు కంటి వెలుగు కార్యక్రమం అనేది, కంటి వెలుగు యొక్క ముఖ్య ఉద్దేశం అందరి కళ్ళలో చూపు చూడాలని, అందరి కూడా ఇలాంటి ఇబ్బంది పడుతుంది, పేదవాళ్ళు ఏదైనా కంటి సమస్య వస్తే సుదూరం వెళ్లకుండా గ్రామ స్థాయిలో అందుబాటులో ఉండి. మోర్తాడ్ మండలం గాండ్లపేట గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ మామిడి సౌజన్య సుమన్ ప్రారంభించారు. గాండ్లపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ మామిడి సౌజన్య సుమన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరంలో వైద్యులు పరీక్షలు నిర్వహించి మందులు, కళ్లద్దాలు ఉచితంగా ఇస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు వివేక్, సుప్రియ, సెక్రటరీ అజయ్, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు. ఈ రోజు నుంచి 3 రోజుల వరకు కంటి వెలుగు ప్రోగ్రాము
కంటి వెలుగు రెండో విడత కంటి వెలుగు ప్రోగ్రాము ఈ రోజు నుంచి మూడు రోజులు గాండ్లపేట గ్రామంలో జరుగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలు 18 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు పైబడిన వారందరూ ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయగలరని మరి సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరుగుతుంది. ఉచితంగా కంటి అద్దాలు మరియు మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి డొంకేశ్వర్ మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. డొంకేశ్వర్ మండలం సర్పంచ్ మరియు పార్టీ అధ్యక్షుల సమక్షంలో ముఖ్య కార్యకర్తల సమక్షంలో స్వయంగా వారి ఇంటికి వెళ్ళి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ జీవన్ రెడ్డి సూచనల మేరకు ప్రజలకు అందుబాటుగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయిచందు, పిఎస్ఈఎస్ చైర్మన్ భరత్రాజ్, నందిపేట్ డొంకేశ్వర్ మండల్ ముస్లిం కమిటీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ అక్బర్, డైరెక్టర్ పెంటన్న, రైతు సమన్వయ కమిటీ మండల డైరెక్టర్ మల్లారెడ్డి, విఆర్ఎస్ అధ్యక్షుడు బోషి గంగాసాగర్ యాదవ్, సీనియర్ నాయకులు భూమారెడ్డి రాము, అధ్యక్షుడు మహేష్ యాదవ్, రంజిత్, ప్రశాంత్, రాజేందర్, సుమీర్ తదితరులు పాల్గొన్నారు. స్వయంగా వారు ఓటర్లకు వెళ్ళి కార్యకర్తలకు మేము అండగా ఉంటామన్న ఒక ఉద్దేశంతో తీసుకెళ్లాలన్న ఒక ఉద్దేశంతో మేమే వారి ఇంటికి వెళ్ళి ఈరోజు చెక్ పంపిణీ చేయడం జరిగింది. ఎల్లవేళ కార్యకర్తలకు అందరం మేము కూడా అందరం అందుబాటులో ఉండుకుంటూ మా ఎమ్మెల్యే గారు ఇస్తున్నటువంటి సూచనలు పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పి ఈ ముఖంగా నందిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో గొర్రెలలో మరియు మేకలలో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. బాద్గున, ఉమ్మెడ మరియు మాయాపూర్ గ్రామాలలో గొర్రెలలో మరియు మేకలలో ఉచిత నట్టల నివారణ మందు వేశారు. ఈ కార్యక్రమంలో బాద్గున గ్రామ సర్పంచ్ భోజరెడ్డి, ఉమ్మెడ గ్రామ సర్పంచ్ పోశెట్టి, మాయాపూర్ గ్రామ సర్పంచ్ సుభాష్ గౌడ్, ఎంపీటీసీ మనోజ్, పశు వైద్య సిబ్బంది ఇలియాస్, రాజేందర్, సత్యం, శ్యామల, గోపాలమిత్రులు రఫీ, రాజేశ్వర్, సంతోష్, గొర్రెలు పెంపకందారులకు ఇష్టన్న, చిన్నయ్య, భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. 25 కోట్లతో వేల్పూర్ మోతే వంతెనను ప్రారంభించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. భీమ్గల్లో 284 సేవారాల జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంత్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రజల సౌకర్యార్థం ప్రతి గ్రామాల్లో కట్టెలకు కార్యక్రమం, అందరూ సద్వినియోగపరచుకోవాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజశేఖర రెడ్డి పిలుపు. మన ఊరు మనబడి కార్యక్రమంలో 7 లక్షల నిధులతో భీమ్గల్ పాఠశాల పనులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంతు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.